వెల్కమ్ టు కామన్ మ్యాన్ టీవీ ఛానల్. త్వరలో నూతన డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని గూడూరు సబ్ కలెక్టర్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గోపాలకృష్ణ తెలిపారు. గూడూరు పట్టణంలోని డంపింగ్ యార్డును సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మున్సిపల్ కమిషనర్ ఓబ్లేష్తో కలిసి తనిఖీ చేశారు. గూడూరు సబ్ కలెక్టర్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గోపాలకృష్ణ డంపింగ్ యార్డ్ పరిశీలించి అక్కడ ఉన్న సమస్యలను మున్సిపల్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు సంబంధించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉంది అని తెలిపారు. ఆ విధంగా చర్యలు చేపడితే అవసరమైనవన్నీ అనుమతులు లభిస్తాయని తెలిపారు. కావున త్వరలో నిబంధనల ప్రకారం ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. ఆయన వెంట మున్సిపల్ శాఖ అధికారులు ఉన్నారు. నాకు టెంపరీ డంపింగ్ యార్డ్ అనే విషయం మా దృష్టికి వచ్చింది. సో అయినప్పటికీ మేము దీనికి అప్రోచ్ రోడ్డు వెహికల్ లోనకి వెళ్ళడానికి అప్రోచ్ రోడ్డు ఇప్పుడే వేయిస్తున్నాం. ఆ రోడ్డు వేస్తే కనుక వెహికల్ లోనకి వెళ్ళి అక్కడ డంప్ చేయడానికి వీలవుతుంది. అట్లాగే దీని పక్కనే 13 ఎకరాల విస్తీర్ణంలో ఇంతకుముందు అధికారులు డంపింగ్ యార్డ్ శాశ్వత నిర్మాణం కోసం స్థలం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కొన్ని ఇష్యూలు ఉండడం వల్ల అది పెండింగ్లో ఉంది. ఆ ఇష్యూస్ కూడా కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధతో దాన్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెయిన్ రైట్ చేసిన విషయం ఏంటంటే చుట్టూ కాంపౌండ్ వాల్ ఒకటి కట్టాలి అండ్ మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్కి అనుగుణంగా ఉండాలి అనే మాట చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా టెంపరీగా మేము నెక్స్ట్ ఫండ్స్లో 14 ఫైనాన్స్ ఫండ్లో కానీ జనరల్ ఫండ్లో కానీ కాంపౌండ్ వాల్ కోసం కట్టి ప్రత్యేక చర్యలు తీసుకొని అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లియరెన్స్ వీలైన త్వరగా వచ్చి ఈ డంపింగ్ యార్డ్ శాశ్వతంగా అక్కడ తరలించే ఏర్పాట్లు మేము ముమ్మరంగా చేస్తాము. మరొక 2-3 నెలల్లో ఈ పని పూర్తి కావచ్చు అనే ఆశాభావంతో నేను కమిషనర్ గారు ఉన్నాము. ఒకవేళ అదేగానైతే గూడూరు పట్టణ ప్రజల యొక్క డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వతంగా పరిష్కరించినట్లు అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.